హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? టూ వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది. సో ఇదేంటంటే, ప్రతి ఒక్కరికి టూ వీలర్ హెడ్ 8,000 కిలోమీటర్లకు ఒకసారి క్లీన్ చేయాలి. హెడ్ క్లీన్ చేయడం వల్ల లాభం ఏంటి, హెడ్ క్లీన్ చేయకుండా తిరగడం వల్ల నష్టం ఏంటి అనేది ఈ సబ్జెక్టు మీకు ఈ వీడియోలో అయితే తప్పనిసరిగా నేనైతే తెలియపరుస్తాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో అక్కడి వరకు మిస్ కాకుండా, స్క్రిప్ట్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. మీరు ఫార్వర్డ్ చేయకుండా చూసినట్లయితే మంచి సబ్జెక్ట్ అయితే మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీరు చూస్తున్నాక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్, అన్నిటికన్నా ముందు కామెంటు తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఈ బైక్ అయితే మటుకు ఓపెన్ చేయడానికి కారణం, హెడ్ ప్లగ్ అనేది ఇరిగిపోయింది. అంటే ఈ బుల్లెట్కి 2 ప్లగ్లు ఉంటాయన్నమాట. ఒక చిన్న ప్లగ్ అయితే ఇరిగిపోయింది ఓపెన్ చేస్తున్నప్పుడు. అయితే చాలా బళ్ళకి ప్లగ్ అనేది ఇరిగిపోతుంది, కొన్ని బళ్ళకి రేర్ అనమాట. అంటే 100%కి 5-6% ప్లగ్స్ అనేది ఇరిగిపోతాయి అనమాట. అసలు ప్లగ్ అనేది ఎందుకు ఇరిగిపోతుంది, ఆ కాన్సెప్ట్ కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్లగ్ కంపల్సరిగా 2-3 వేల కిలోమీటర్లకు ఒకసారి ఓపెన్ చేసి, శుభ్రంగా క్లీన్ చేసి, ఆ ప్లగ్ థ్రెడ్ మీద ఆయిల్ అనేది అప్లై చేసి కంపల్సరిగా బిగిస్తే, ఎప్పటికైనా ప్లగ్ ఓపెన్ చేసి బిగిస్తే తప్పనిసరిగా ప్లగ్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ బండికి ప్లగ్ అనేది ఇరిగిపోయింది. ఇరిగిపోవడం కారణం ఏంటంటే, సో ఈ ప్లగ్ అనేది చాలా రోజుల తర్వాత ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే, ఈ హెడ్ అనేది సిల్వరు, స్పార్క్ ప్లగ్ అనేది ఐరన్. సో ఇది చాలా రోజులు చెప్పకపోవడం వల్ల ఏమైందంటే, రెండు కలిపి హీటింగ్ మెల్ట్ అయిపోయి స్టక్ అయిపోయింది అనమాట. అంటే ప్లగ్ బాడీ అనేది ఫుల్ టెంపర్ ఎక్కిపోయి ఇరిగిపోయింది అనమాట ఫ్రెండ్స్. అయితే ఆ ప్లగ్ ఓపెన్ చేయించడానికి నేను లేత్ వర్క్ షాప్కి అయితే తీసుకొచ్చాను. సో గురుగారికి అయితే చెప్పాను వెల్డింగ్ చేసి జాగ్రత్త తీయమని. గురుగారు ఏం చెప్పారంటే, పవన్, ఇది తీయడం కొంచెం చాలా ఇబ్బంది, నేను తీయడానికి ప్రయత్నం చేస్తాను, వస్తే నీ అదృష్టం, లేకపోతే హెడ్ ఓపెన్ చేసుకొని తీసుకొని రమ్మా అని చెప్పారు. సర్లే గురు, మీ ప్రయత్నం మీరు చేయండి అన్నాను. మరి గురుగారు అయితే ఈ ప్లగ్ తీయడానికి చాలా కష్టపడుతున్నారు, కానీ వర్క్ అనేది సపోర్ట్ అయితే చేయట్లేదు. సో చూసారు కదా, టీబీటీ లోపల పెట్టేసి ప్లగ్ బాడీకి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. ఈ విధంగా బాడీ చేస్తే మ్యాక్సిమం నేను చాలా ప్లగ్లు అయితే తీయించాను వచ్చింది, కానీ ఈ ప్లగ్ అయితే మటుకు రాలేదు, బాగా ఇబ్బంది అయితే పడుతుంది. అయితే ఈ ప్లగ్ థ్రెడ్ అనేది రాకపోతే కంపల్సరిగా హెడ్ అనేది ఓపెన్ చేయించాల్సిందే. అయితే ఈ హెడ్ అనేది ఓపెన్ చేసి ప్లగ్ థ్రెడ్ అనేది వేయించాలి, కానీ దీనివల్ల మనకి కస్టమర్కి లాస్ అని అనుకుంటాం. కానీ దీనివల్ల ఒక 2 బెనిఫిట్లు అని చెప్పచ్చు, అది ఏంటంటే, సో గురుగారు అయితే మొత్తం మనకు అప్ చెప్పేశారు, పవన్ నువ్వు హెడ్ ఓపెన్ చేసుకొని తీసుకొని రామ్మా అని. నేనైతే షాప్కి అయితే తీసుకొచ్చాను. సో మరి ఇంక ఈ బండి అయితే మన షాపుకి తీసుకొచ్చాను కాబట్టి హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న సామెత, పూర్వకాలంలో ఒక దెబ్బకి 2 పెట్టలు అనే సామెత అయితే మనం వినే ఉంటాం. సో ఈ ప్లగ్ ఓపెన్ చేయడానికి కంపల్సరిగా హెడ్ అనేది ఇప్పాల్సి వస్తుంది కాబట్టి కస్టమర్కి ఏంటంటే, ఒక పని మీద 2 పనులు అవుతున్నాయి అన్నమాట ఒకే డబ్బులకి. సో మహా అయితే ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా ప్లగ్ థ్రెడ్ వేయించడానికి. సో ప్లగ్ థ్రెడ్ వేయించడానికి హెడ్ అనేది మనం ఓపెన్ చేస్తాం కాబట్టి తప్పనిసరిగా హెడ్ క్లీనింగ్ కూడా పని అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం హెడ్ క్లీన్ చేయడం వల్ల లాభం ఏంటి, చేయించకపోవడం వల్ల నష్టం ఏంటి అనే సబ్జెక్ట్ అయితే ఇప్పుడు మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్. అసలు హెడ్ అనేది కార్బన్ అనేది ఎందుకు పడుతుంది, అసలు 8,000 కిలోమీటర్లకు ఒకసారి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్? హెడ్ అనేది ప్రతి 20-25,000 కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరిగా క్లీనింగ్ అనేది చేయించాలి, రోజు 30-40-50 కిలోమీటర్లు తిరిగిన కస్టమర్లకైతే. అదే రోజుకి ఒక 5-10 తిరిగిన కస్టమర్లకైతే సుమారుగా 30,000 కిలోమీటర్ల దాకా అయితే చేయించక్కర్లేదు. సో ఎందుకంటే దానికి బర్నింగ్ అనేది ఎక్కువ అవ్వదు కాబట్టి, కార్బన్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి, అందుకే 30,000 కిలోమీటర్లు సుమారుగా 35,000 కిలోమీటర్లు అంటే రోజుకి 10 కిలోమీటర్లు తిరిగిన కస్టమర్లకి, 10,000 కిలోమీటర్లు లోపు తిరిగిన కస్టమర్లకి 30-35,000 కిలోమీటర్లు చేయించినా పర్వాలేదు. సుమారుగా రోజుకి 100-70 కిలోమీటర్లు తిరిగారంటే కంపల్సరిగా 20-25,000 కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరిగా హెడ్ అనేది క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. అయితే మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కార్బన్ అనమాట, పిస్టన్ మీద కార్బన్ అనేది పట్టింది.
మరి ఈ కార్బన్ అనేది ఎందుకు పడుతుంది ఫ్రెండ్స్ కృష్ణాలైనా డీజిల్ అయినా పెట్రోల్ అయినా సరే ఏదైనా సరే 100% కి 100% బర్నింగ్ అనేది అవుతే మీకు కార్బన్ అనేది రాదు కానీ మీకు ఇది 60-50% బర్నింగ్ అవుతుంది సో ఆ 40% ఏంటంటే కార్బన్ రూపంలోనే బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఎప్పుడైతే మీకు కార్బన్ అనేది పిస్టన్ మీద పట్టిందో మీకు ఫైరింగ్ అనేది 60% అవుతుంది సో దానివల్ల ఏంటంటే మీకు స్మోక్ రూపంలోనే బయటకు వస్తుంది అన్నమాట అదే మీకు బ్లాక్ స్మోక్ వస్తుంది కదా ఆ బ్లాక్ స్మోకే మీకు ఆ 40% కార్బన్ అనేది వస్తుంది అన్నమాట మీకు ఎగ్జాంపుల్కి ఇంకొక విషయం చెప్తాను ఎప్పుడైనా సరే కట్లుపోయి చూసారా కట్లుపోయి అనేది పూర్తిగా మంట రాదు ఎక్కువ పొగ అనేది వస్తుంది అన్నమాట అదే ఎప్పుడైతే మంట వచ్చిందో మళ్ళీ పొగ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో అదేవిధంగా ఈ పిస్టన్ మీద మీకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు 60% కాదు 85% నుంచి 95% అనేది బర్నింగ్ అవుతుంది ఎప్పుడైతే మీకు 90% బర్నింగ్ అయిందో మీకు కార్బన్ అనేది ఉండదు కాబట్టి ఒకటి సైలెన్సర్ లాంటి స్మోక్ రాదు మీకు తక్కువ పెట్రోల్కి మీకు ఎక్కువ బర్న్ అవుతుంది కాబట్టి సో మీకు దానివల్ల ఏంటంటే పెట్రోల్ ఖర్చు అనేది తగ్గుతుంది సో మీకు బర్నింగ్ అది పర్ఫెక్ట్గా 90% అవుతుంది కాబట్టి మీకు మైలేజ్ పికప్ స్మూత్నెస్ అన్నీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అంటే హెడ్ క్లీన్ చేయడం వల్ల ఒకటి స్మోక్ రాదు బ్లాక్ స్మోక్ రెండోది మైలేజ్ వస్తుంది మూడోది పికప్ పెరుగుతుంది నాలుగోది బండి స్మూత్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా మరి హెడ్ క్లీన్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో మరి హెడ్ క్లీన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు మైలేజ్ అనేది రాదు పికప్ అనేది రాదు స్మూత్నెస్ అనేది రాదు సైలెన్సర్ అంటే బ్లాక్ స్మోక్ అనేది వస్తుంది వైట్ స్మోక్ వచ్చిందంటే అది ఇంజిన్ కంప్లైంట్ కానీ హెడ్ గ్లైడ్స్ కానీ కంప్లైంట్ ఉంటే వస్తుంది అన్నమాట బ్లాక్ స్మోక్ వచ్చిందంటే మీరు ఎటువంటి కంగారు పడక్కలేదు ఏ బండికైనా సరే ఈ హెడ్కి కార్బన్ అనేది క్లీన్ చేయించుకున్నట్టుకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట చూసారు కదా ఇప్పుడు పిస్టన్ ఎంత తెల్లగా నీట్గా మల్లెపూలాగా ఉందో ఇలా ఉందంటే ఫైరింగ్ అనేది బ్రహ్మాండంగా 90% అవుతుంది అన్నమాట మరి అప్పుడు మంచి పికప్ మైలేజ్ స్మూత్నెస్ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ మరి హెడ్ క్లీన్ చేయించాలి అంటే మనకి చాలామంది జనరల్ సర్వీసింగ్ చేసినప్పుడు హెడ్ కూడా చేసేయండి అంటారు కానీ హెడ్ చేయడానికి జనరల్ సర్వీసింగ్కి చాలా డిఫరెంట్ ఉంది హెడ్ క్లీన్ చేయించాలంటే ప్రత్యేకంగా ప్యాకింగ్ గమ్ము సర్వీస్ ఛార్జు ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట అది ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క బండిని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నిటికన్నా ముందు కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్